ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు కూడా చిన్న ఆఫీసులో మా కార్యకలాపాలను నడుపుకున్నాం. ఈ రోజున ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు పనిచేయాలి, ప్రజలకు పనిచేయాలంటే ప్రజల అవసరాలకు అనుగుణమైనటువంటి ఒక కార్యాలయాన్ని నిర్మాణం చేసుకోవాలి, ఏర్పాటు చేసుకోవాలి. అక్కడ ఈ నియోజకవర్గానికి రాష్ట్రంలో దేశంలో జరుగుతున్నటువంటి విషయాల మీద ఒక ప్రణాళిక చేసుకోవడానికి ఒక కార్యాలయం అవసరమని మరి ఈ రోజున ఈ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. మరి దీనికి వచ్చినటువంటి నాయకులందరికీ కూడా ఏలూరు నియోజకవర్గం నుంచి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తామన్నాం. ఇంకా కొంతమంది ముఖ్య నాయకులను పిలుస్తాం, వారి యొక్క కొన్ని అనివార్య కారణాలు కార్యక్రమాల వల్ల రాలేకపోయారు. మరి భవిష్యత్తులో ఇప్పుడే నిద్రపోతున్నటువంటి అధికార పార్టీ నాయకులందరినీ కూడా నిద్రలేపాం. గడప గడపకి వైఎస్ఆర్ అని, ప్రజా చైతన్య యాత్రలని అనేక రూపాల్లో ప్రజల దగ్గరికి వచ్చే విధంగా జనసేన పార్టీ కార్యక్రమాల ద్వారానే వాళ్ళు ఈ రోజున రోడ్డు మీదకి వచ్చి ప్రజల దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితిని ఈ రోజున తీసుకొచ్చాం. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానాలతో, వారి యొక్క ఆశయాల్ని ప్రజలకు అందించాలన్నటువంటి ఆలోచనతోనే ఈరోజు పనిచేస్తూ ఉన్నాం. మరి భవిష్యత్తులో ఈ యొక్క కార్యాలయం ఇది జనసేన పార్టీ నాయకులకో కాదు, ఈ నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజలందరికీ వారి యొక్క అవసరాలను వారి యొక్క సమస్యలను పరిష్కారం దిశగా తీసుకెళ్లే విధంగా ప్రణాళిక కేంద్రంగా ఇక్కడ పనిచేస్తాం. మా జిల్లా అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో, జిల్లా కమిటీ వారి ఆధ్వర్యంలో కూడా పనిచేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, భవిష్యత్తులో ఈ యొక్క కార్యాలయం నుంచి అనేక సేవా కార్యక్రమాలు కానీ ప్రజల యొక్క సమస్యల్ని సంబంధిత డిపార్ట్మెంట్స్కి తీసుకెళ్లే దగ్గర కానీ, అధికార పార్టీ నాయకులు చేస్తున్నటువంటి అరాజకీయాలకు అడ్డుకట్ట వేసే దాంట్లో కానీ, ప్రధాన భూమిక జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఒక ఆలోచన విధానాలతో వారి ఆశయాలని ప్రజలకి రాష్ట్రాన్ని బాగు చేయడంలో ప్రధాన భాగంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడు ఈ యొక్క ప్రెస్ మీట్లో మా జిల్లా కేవలం
జనసేన పార్టీ దగ్గర ఉన్న నీతి నిజాయితీ నిబద్ధతే దానికి కారణం. ఈ ఆఫీసు, ఈ జనసేన పార్టీ ఆఫీసు కష్టాల్లో ఉన్న ఎవరైనా సరే సామాన్య మానవుడి దగ్గర నుంచి, కార్యకర్తగా నుంచి, అదేవిధంగా ఈరోజు రూలింగ్ పార్టీలో ఉన్నవాళ్ళు కూడా మా దగ్గరికి వస్తే తప్పనిసరిగా మేము మా చేతనైన సాయం చేసే విధంగానే ఎదురుకెళ్ళే పరిస్థితిలో జనసేన పార్టీ ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంకొక శుభపరిణామం, ఈరోజు సుమారు 100 మంది వరకు ఇక్కడ జాయినింగ్ జరిగినాయి. అన్ని సామాజిక వర్గాల నుంచి, మరి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నుంచి కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా సాదర ఆహ్వానం పలుకుతున్నాను. ఇదే విధంగా మీ ద్వారా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేసేది ఏమనగా, ప్రజల తరపున ఎప్పుడూ కూడా జనసేన పార్టీ ఉంది. ప్రజల తరపున పోరాడతాం, ప్రజల సంక్షేమమే మా జయం. మేము ఎవరినో పల్లకీలో మోస్తాకి రాలేదు. ప్రజల్ని పల్లకీలో మోయటానికి ఎప్పుడు జనసేన పార్టీ సిద్ధంగా ఉందని తెలియజేస్తూ, మీరు ధోరణి మార్చుకోకపోతే మీరు ఏదో విధానంగా మొండి వైఖరి, ఎంతసేపు అరాచకాలు, ఎంతసేపు అడ్వర్టైజ్మెంట్లు వేసుకోవడం తప్ప కేవలం ఎవరికీ కూడా న్యాయం చేయలేని, ఏ వర్గానికి కూడా న్యాయం చేయలేని ప్రభుత్వం ఏమైనా ఉందండి ఈరోజు భారతదేశంలో? అది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మరి సోదరులు అప్పలనాయుడు గారు ఎంతో కష్టం తెలిసిన వ్యక్తి, చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి, ప్రజల కష్టాలని ఆయన అర్థం చేసుకోగలడు. రానున్న రోజుల్లో మరి ఆయన ద్వారా ఇక్కడ జనసేన జెండా ఎగరేసి ఆయన ఇక్కడి నుంచి శాసనసభకు పంపాలని చెప్పేసి, అదేవిధంగా ఏలూరు నియోజకవర్గ ప్రజలందరికీ, అలాగే ముఖ్యంగా కార్యకర్తలకి, జనసైనికులకి, వీరమహిళలందరికీ కూడా ఈ శుభ సందర్భంగా వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరొకసారి ఇక్కడికి విచ్చేసిన అతిథి మహాలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. షార్ట్ కట్ అంటే ఎంత తీసుకున్నాను నిమిషం నుంచి.